नमस्कार वाजी न्यूज की स्वागत मुझे मुख्यांश चूदा नमस्कार वाजी न्यूज की स्वागत मुझे मुख्यांश चूदा रेप भोगापुर अंतर्जातीय विमानाश्रया की शंकुस्थापन चयन सीएम जगन एर्पाटू परशी मंत्री बोत्स बंदोबस्त एर्पाटू परशी डीजीपी हरिकृष्ण प्रजास्वाम्या परिहसे विधान वैसी नेतला तीरु भोगापुर एयरपोर्ट को मल्ली शंकुस्थापन चय सिग्गेट केन्द्र मजी मंत्री अशोक श्वासकोश व्याधु पट अप्रमता अवसर प्रपंच आस्थमा दिनोत्सव पैन वाजी प्रत्येक कथनम
వార్తలోని వివరాలు చూద్దాం. మే 3న అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న దృశ్య ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. భోగాపురం మండలం సవరవెల్లి రాయల వలస పంచాయతీల మధ్యలోనే ఏర్పాటు చేస్తున్న సీఎం సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. అలాగే సీఎం సభ ఏర్పాట్లపైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర, ఎస్పీ దీపికా పాటిల్ తోటి మంత్రి బొత్స చర్చించారు. మంత్రి బొత్సతో పాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, స్థానిక వైకప్ప నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ ఎయిర్పోర్టు శంకుస్థాపనకును ఈ నెల 3న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న దృశ్య జన సమీకరణ చేస్తున్నామని, అలాగే సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించడంతో పాటు ఈ సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసే విధంగాను చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాయవలస సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా స్థలాన్ని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ సందర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపనతో పాటు తారకరామ తీర్థసాగర్, చింతపల్లి జెట్టి శంకుస్థాపనలను మే 3న సీఎం జగన్మోహన్ రెడ్డి చేయనున్న దృశ్యను ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అలాగే ఎయిర్పోర్టు సంబంధించిన శంకుస్థాపన చేసే ప్రదేశంతో పాటు విమానాశ్రయం ఎగ్జిబిషన్తో పాటు సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తోటి బందోబస్తు ఏర్పాట్లపై ఆమెతో చర్చించారు. ముందుగాను ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించామని వివరించారు. సీఎం సభాస్థలి కూడలోని ఎటువంటి అసౌకర్యాలు ప్రజలకు కలగకుండా సుమారు 2,000 మంది పోలీసులతోటి అడుగడుగున ఏర్పాట్లు చేశామని అన్నారు. సంక్షేమ సారథిగాను, పేదల పక్షపాతిగాను ప్రజారంజిక పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగాను చేయాలని ప్రజలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు 21వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు ఏ విధంగానూ అందుతున్నాయి, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అన్న విషయాలను ఆసంతం అడిగి తెలుసుకున్నారు. బింగివీధి, కిప్పులి వీధి తదితర ప్రాంతాలని పర్యటించిన ఆయన స్థానిక సమస్యలపైన కూడాను ఆరా తీశారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అక్కడున్న అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కనకల నాగవల్లి మాట్లాడుతూనే తమ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నేటితోటి పూర్తయిందని, ప్రభుత్వ పథకాలను నేరుగాను లబ్ధిదారుల ఖాతాల్లోనూ వేయడంతో లంచగొండితనం అవినీతి లేకుండా పూర్తి పారదర్శకంగా సాగుతుందని అన్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ కంటుభక్త తవిటిరాజు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు అందించడమే ధ్యేయంగాను రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, సహాయ కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. గడపల్ని కలవటం, ఇంటి గల వారిని కలవడం జరిగింది. అందరూ కూడా ప్రభుత్వం పనితీరు పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల పట్ల వాళ్ళు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ వారు చూపించే ఆదరణపూర్వకమైన ఆహ్వానం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారైన శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ప్రతి ఇంటికి వెళ్తూ ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యల్ని అడిగే విధానానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతున్నారు. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి అలా స్వయంగా ఇంటికి వచ్చి నేరుగా వారితో సంభాషించడం అనేది గతంలో వాళ్ళు ఎప్పుడు చూడలేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు, పెద్దలు ఈ పరిపాలించే ఈ పట్టణాన్ని పరిపాలించే వ్యక్తులు కూడా ఇక్కడ పరిపాలనలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇంత దగ్గరగా ఇంత వాళ్ళ వీధుల్లోకి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి సమస్యల్ని అంత చనువుగా అడిగి తెలుసుకొని తక్షణమే పరిష్కరించడం అది కూడా సంతోషదగ్గ విషయం. తక్షణమే అది ఏ సమస్య అవనివ్వండి, తక్షణం ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగానూ వైసీపీ పాలకుల విధానాలు కనిపిస్తున్నాయని, భోగాపురం విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేయడము సిగ్గుచేటని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పూసపట్టి అశోక్ గజపతిరాజు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడంపై ఆయన మాట్లాడారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్టుల ఆవశ్యకత ఉంటుందని భావించి తాను కేంద్ర మంత్రిగాను విజయవాడ, రాజమండ్రి, కడప ఎయిర్పోర్టుల అభివృద్ధికి కృషి చేశామని అన్నారు. భోగాపురంలోని అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మాణానికి కృషి చేశామని, తగిన ఏర్పాట్లు చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారని అన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంలో నిర్మాణ వ్యయం తగ్గించామని వైసీపీ పాలకులు పేర్కొన్నారని, ఏ విధంగా తగ్గించారో చెప్పాలని అన్నారు.
ప్రధానమంత్రి వస్తారో చెప్పలేము, ఎవరు ముఖ్యమంత్రి వస్తారో చెప్పలేము. అదే చెప్తున్నాను, ఇప్పటికే ఆహ్వానాలు 3 సార్లు అయిపోయాయి. ఒకసారి ముఖ్యమంత్రి ఫౌండేషన్ వేశారు, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వేస్తారని 2వ సారి వచ్చింది. అది 2.2 పాయింట్ సంథింగ్ అనుకో, 2వ సారి మళ్ళీ వర్చువల్గా చేస్తారని 2వ సారి వచ్చాం, 3వ సారి వచ్చింది. కేసులు పెట్టారని చెప్పి ఆ కేసులన్నీ మీ ఈరోజు కొట్టించాం రద్దు చేసామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కేసులు ఎందుకు పెట్టారయ్యా? మీరు ఆ రోజు అవుతున్న కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ అవ్వకూడదు, ఇదైతే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు ఆ రోజు ఆపించడానికి ధర్నాలు రాస్తారోకులు చేసి ఇస్తున్న వారిని, మీ ఇష్టం మీ భూమి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మేము ఎవరిని దౌర్జన్యం చేసి భూములు అడగలేదు. ఇస్తున్న వారి ఇంట్లోకి వెళ్ళి మీరు భూములు ఇవ్వకండి, మీరు భూములు ఇస్తే డబ్బులు రావు, ఇక్కడ ఏ ఎయిర్పోర్టు తయారవదు అని రకరకాలు వచ్చిన వాళ్ళందరినీ తరిమి కొట్టండి అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని ఉద్రేకపరిచి వాళ్ళందరికీ చెప్పడం బట్టి అప్పుడున్నటువంటి అధికారులు మీ భూములు ఇస్తే ఇవ్వండి, మిమ్మల్ని బలవంతం చేయలేదు, ఇచ్చేవారిని ఎందుకు మీరు ఆపుతారని చెప్పి ఈ దిష్టిబొమ్మలు తగలెత్తాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు తప్పుడు పనులు చేశారు కాబట్టి ఆ రోజుల్లో అధికారులు మీ మీద కేసులు పెట్టడం జరిగింది. నగరంలోని పూలుబాగ్ ప్రాంతంలో స్వయంభూగాను వెలిసిన పాదాలమ్మను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. పాదాలమ్మ వార్షిక మహోత్సవంలోని భాగంగా ఆలయ నిర్వాహకులు స్థానికులు అమ్మవారిని కొలువు తీర్చారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా పాదాలమ్మ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగాను వస్తుంది. పూలుబాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా నగరవాసులు అనేక మంది భక్తులు పాదాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 3 రోజుల పాటు మేళ తాళాలు డప్పు వాయిద్యాలతోటి అమ్మవారిని గద్దెకు తెచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బండారు ఆనందరావు, వజ్రపు శ్రీనివాసరావులు మీడియాతోటి మాట్లాడుతూ ఎంతో శక్తివంతమైన తల్లిగాను పాదాలమ్మ పూల్బాగ్ ప్రాంతంలో వెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వార్షికోత్సవ సందర్భంగా మరి పూల్బాగ్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ పాదాలమ్మవారి జాతర మహోత్సవం మరి 3 రోజులు నుండి కూడా అంటే ఆదివారం నుండి ఆదివారం సోమవారం మంగళవారం ఈ 3 రోజులు గ్రామ పెద్దలందరి సహకారంతో దాతలు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరి సహసహకారాలు పెద్దలందరి సహసహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరి కోరికలు తీర్చే చల్లం తల్లి పాదాలమ్మ తల్లి 3 రోజులు బట్టి కూడా అందరూ కూడా మొక్కుబడి తీర్చుకొని వారి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. జాతరలోని ప్రతి ఒక్కరు కూడా వారి సహసహకారాలు అందించి అమ్మవారి కార్యక్రమాన్ని జాతర మహోత్సవాన్ని మంచి ఘనవిజయం చేసినందుకు పేరు పేరు నమస్సమాజాలు తెలుసుకుంటూ ప్రత్యేకించి పాదాలమ్మ ఉత్సవ కమిటీ వారి దగ్గర నుండి కూడా ఈ యొక్క సహసహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి నమస్సమంజలు తెలియజేసుకుంటున్నాం. 3 రోజులు గత ఆదివారం సోమవారం మంగళవారం 3 రోజులు 38వ జాతర చేయించున్నాము పాదాలమ్మ తల్లి. ఈ పాదాలమ్మ తల్లి మహోత్సవానికి నిశ్చయమున్న శ్రీ డిప్యూటీ స్పీకర్ గారైన కోలగట్ల వీరభద్రస్వామి గారికి స్వాగతం తెలుపుతూ ఈ తల్లి విజయనారాయణకి వైకతలమ్మవారి తల్లి ఎంత చల్లగా చూస్తున్నారో ఈ ప్రాంతానికి ఆ పాదాలమ్మ తల్లి కొలువయ్యి నేటికి 38 సంవత్సరాల నుంచి చల్లగా చూస్తూ అందరి కష్టకాల్లో పాల్గొంటూ అందరినీ సుఖంగా ఉండేటట్టు చూస్తుంది దీవిస్తుంది ఆ తల్లి. గత 2 సంవత్సరాల నుంచి ఇదివరకు లేని విధంగా రంగరంగ వైభవంగా అందరి సహసహకారాలతోనే రాజకీయాలకు అతీతంగా ఇది జరుగుతుంది. దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు.
పూసపట్టి రేగ మండలం అల్లాడపాలెం గ్రామం చివరిలోని ఉన్న నదీ పరివాహక ప్రాంతం వెనుక భాగంలోని సగభాగం ఆక్రమణకు గురైందని గ్రామ ప్రజలు వాపోయారు. చాలా కాలం నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్న సమయంలో నదీ వరద నీటి ప్రవాహం అల్లాడపాలెం గ్రామానికి ముంపునకు గురవుతుందని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నదిలో ఉన్న సగభాగాన్ని ఆక్రమణ చేయడం వల్లనే ఇంకా ముంపునకు గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని ప్రజలు అంటున్నారు. అందువలన తమ గ్రామాన్ని తమ ఇబ్బందులను అధికారులు గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగాను బాషిల్లుతున్న పైడి తెల్లమ్మ దేవర ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. సర్వాలంకరణ భరితమైన పైడి తెల్లమ్మ మూల విరాటను దర్శించి పూజలు చేశారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం కోలగట్లను వేద పండితులు వేదాశీర్వదనలతోటి అందించి ఆశీర్వదించారు. వనం గుడి నుండిను చెదురు గుడికి అమ్మవారిని తరలించడమే దేవర ఉత్సవం ముఖ్య ఉద్దేశం. సోమవారం సాయంత్రం అమ్మవారిని చదురు గుడికి తరలించడంతో 6 మాసాల వనం గుడిలోని 6 మాసాల చదురు గుడిలోని కొలువై ఉంటుందని దైవజ్ఞులు చెబుతున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈ సందర్భంగాను ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈరోజు దేవరోత్సవ సందర్భంగా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ దేవరోత్సవంలో మొట్టమొదటిసారిగా మన డిప్యూటీ స్పీకర్ శ్రీ కొలగట్ల వీరభద్రస్వామి గారు అమ్మవారిని దర్శించుకొని విజయనగర జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి అమ్మవారి పసుపుంకులు సమర్పించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా సెలవేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పసుపుంకం సమర్పించి తమ తమ కోరికలు నెరవేర్చుకుంటారని తెలియజేస్తున్నాం. శివు తల్లి పైడి తల్లి అమ్మవారిని ఊర్లోకి తీసుకురావడం జరిగిందండి. ప్రతి సంవత్సరం జరిగే దేవరోత్సవంలో భాగంగా అమ్మవారిని ఈరోజు ఊర్లోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు మంగళవారం అవడం వల్ల దేవస్థానం వాళ్ళు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ వారి పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక నుంచి అమ్మవారు సిరిమానోత్సవం అయిన తర్వాత ఉయ్యాల కంబాల వరకు కూడా 6 నెలల పాటు అమ్మవారు ఇక్కడే కొలువై ఉంటారు. కాబట్టి భక్తులందరికీ అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకునే రకంగా పూజలు చేసుకుంటారని భావిస్తున్నాం. వాజినిసులోని కాసేపు విరామం.
నిజంగా భోగాపురం విమానాశ్రయం నిర్మించే ఉద్దేశమే ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి నిర్మాణం పూర్తయి ఉండేదని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం పట్టణానికి త్రాగునీరు, నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే లక్ష్యంతోటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన రామతీర్థ సాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. జిల్లాలోని పరిశ్రమలు అన్ని మూతపడ్డాయని, దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. నిర్మాణ పనుల కోసం ఏదైతే శంకుస్థాపన గతంలో తెలుగుదేశం పార్టీ అదే నిర్మాణ పనుల కోసం మళ్ళీ అంటే 3 సంవత్సరాల పాటు పడుకున్నారో మరి ఏం చేశారో నాకైతే అర్థం అవడం లేదు. కానీ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నువ్వు విజయనగరం వస్తున్నావు మాకు అర్థం అవ్వట్లేదు, విజయనగరం జిల్లాలో అడుగు పెడుతున్నావు మాకు అర్థం అవ్వట్లేదు, మరి జనసైనికులు అందరం కూడా గోబ్యాక్ సీఎం అని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఉన్నాం. ఇక్కడ మా పాలగండి వీరభద్ర స్వామి గారు సుందరీకరణ చేస్తున్నాం అని అన్నారు. ఎందుకండి సుందరీకరణ? రోడ్లు బాగోలేవు, ఏమి బాగోలేవు, సుందరీకరణ దేని చెప్పండి? సిగ్గు సిగ్గు ఉన్న ఏదైతే డబ్బులు మున్సిపాలిటీలో ఉన్నాయో దాన్ని ఏ విధంగా కరెక్ట్ గా వినియోగించాలో తెలియడం చేత కాక ఏదేదో సుందరీకరణ పేరు చెప్పి ఆ డబ్బులు మొత్తం కంగాలి చేసి నీకు ఎందుకయ్యా ఈ ఎమ్మెల్యే పదవి చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు. అసలు మేము సొంతంగా కట్టుకున్న ఇల్లులకి మీరెవడా స్టిక్కర్ అంటించడానికి? జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా మనం ఒక సామెతను గుర్తు చేసుకోవాలి. రెడ్డి వచ్చాడు మళ్ళీ మొదలెట్టండి. ఎందుకు ఈ సామెత అంటే ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగి ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోయి రైతులు అలాగే సామాన్యులు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్దని. ఇప్పటికీ 5-6 సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు గడిచిపోతుంది అక్కడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తీసుకొచ్చి. ఈ రోజుకు కూడా అక్కడ ఒక రాయి కూడా వేయలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల తర్వాత నిద్రలేచి సడన్గా మళ్ళీ శంకుస్థాపన అంటున్నాడు. అంటే జనాల్ని మోసం చేయడానికి ఎంత తెగిస్తున్నాడో ఒకసారి అందరూ ఆలోచించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదని చెప్పి మేము చెప్తున్నాం. ఈ పోకడిని మేము నిరసిస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి మేము ఎదురెళ్తాం, మేము ప్రశ్నిస్తాం. మే 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విజయనగరం సిటీ క్లబ్ ఆధ్వర్యంలో బాలబాలికలకు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు సిటీ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఏ రంగారావు ద్వారా పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సిటీ క్లబ్ ప్రతినిధులు వాజీ న్యూస్ తోటి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకును, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకును కోచింగ్ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ శిక్షణ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కోచ్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టెన్నిస్ అనేటప్పటికీ సిటీ క్లబ్ గుర్తొచ్చే చరిత్ర దీనిది. అలాంటి చరిత్ర చాలా గ్యాప్ తర్వాత ఇక్కడ కోచింగ్ స్టార్ట్ అయ్యి మన సెక్రటరీ గారు రంగబాబు గారి దయవల్ల ఇక్కడ మళ్ళీ మేమందరం ఇక్కడ ఈ 2 కోట్లు బాగు చేసుకొని మళ్ళీ ఇక్కడ టెన్నిస్ స్టార్ట్ అయితే ఇదే 1వ సంవత్సరం. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కోచింగ్ క్యాంప్ అనేది రేపు 5 నుంచి రేపు 31 వరకు ఈ నెల 5వ తారీఖు మే 5 నుంచి మే 31 వరకు ఇక్కడ కోచింగ్ క్యాంప్ ఉంటుంది. ఈ అవకాశాన్ని కోచ్ గౌరీశంకర్, పాలూరు గౌరీశంకర్ అని అనేసి ఎన్ఐఎస్ కోచ్ను కూడా పెట్టారు. సో అందరూ కూడా టెన్నిస్ ఇంట్రెస్ట్ ఉండే ప్రతి పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా ఈ కోచింగ్ క్యాంప్ను వినియోగించుకొని వచ్చి, ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఇక్కడికి వచ్చి వినియోగించుకొని కంపల్సరిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వడానికి ఇక్కడ కోచ్ అన్నట్టు ఉన్నారు, కంటిన్యూ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గత చాలా సంవత్సరాలుగా ఈ సిటీ క్లబ్ అనేది ఎంతోమంది ఇంటర్నేషనల్, నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ ఆడిన చరిత్ర, పాత ఈ ఇంటర్నేషనల్లో ఆడిన చాలామంది ఇక్కడికి వచ్చి ఆడి సిటీ క్లబ్ అనేటప్పటికీ టెన్నిస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బాగా తెలిసిన ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్లో ఆడడం కూడా మాకు చాలా అదృష్టంగా ఉంది. పిల్లలందరూ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవనంలో ప్రతి మనిషికినూ ఆధ్యాత్మిక చింతన ఎంతైనా అవసరమని వైకాపా నాయకులు పిల్ల విజయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు డక్కిన వీధిలోని ఉన్న పురాతన రామాలయం పునర్నిర్మాణానికి ఆయన వంతుగను 100,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికినూ ప్రశాంతతను కలిగించేది దేవాలయం అని, అటువంటి దేవాలయంను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. శిఖర దర్శనం చేస్తే పాపాలు తొలగి పునీతులు అవుతారని, అటువంటి రామాలయంలోని శిఖరం నిర్మాణానికి చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలోని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే దక్కిన వీధి రామ మందిరం అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు శిఖర దర్శనం చేస్తే చింతలు తొలగిపోతాయనే ఉద్దేశం మీద శిఖరాన్ని ఉద్ధరించాలని, తర్వాత ఆలయానికి ఒక వెలుగు తీసుకురావాలని, ఒక సాంప్రదాయబద్ధంగా మళ్ళీ ఆలయం గోపురం ఇవన్నీ నిర్మించడానికి పెద్దలు తలపెట్టారు. దీనికి మన చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇదంతా ముందుకు నడుస్తుంది. వీధిలో పెద్దలు తర్వాత అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఇది ముందుకు వెళ్తుందని మేము చెప్పడం జరిగింది. అదిగా చక్కటి నిర్మాణం నేను చేస్తానని అని చెప్పి వెంటనే పెద్దాపురం నుంచి శిల్పులను తెప్పించి వాళ్ళతో ఒక రకమైన స్కెచ్ గీసి ఇవాళ చక్కటి దేవాలయం శిఖరం నిర్మాణం చేయడానికి ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానికి మరి ఇది పూర్వం నుంచి మా తాతండ్రుల దగ్గర నుంచి కూడా నిర్మాణం అయిన గుడి కనుక దీనికి ముందుగా మా వంతు సహకారంగా 100,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. దీని మీద పెద్దలందరూ సహకారం చేస్తారని భావిస్తున్నాం. శిఖర దర్శనం అనేది చింతలు లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గుడికి వచ్చేటప్పుడు గోపురాన్ని దర్శించుకునే ఒక సాంప్రదాయం జరుగుతుంది కనుక ఈ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలని మన శ్రీరామనవమి నాడు కలుసుకున్నప్పుడు పెద్దలందరం కూడా అనుకొని నిర్మాణం చేయాలి, దీని పునర్నిర్మాణం చేస్తూ అలాగని పూజలు నిచ్చిపోయింది. ఎందుకంటే శిఖరం మన దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి కానీ అవుట్లుక్ బాగాలేదన్న ఉద్దేశంతో పెద్దలందరం కూడా కూర్చొని ఆలోచన చేసి చేయడం జరిగింది. మేళతాళాలు, వేద పండితులు, మంత్రోచ్చారణలు, పైడిమాంబ భక్తులు జయ జయ నినాదాలు, సందడి నడుమ పైడిమాంబ దేవర ఉత్సవము వైభవంగానూ జరిగింది. ఏటా వైశాఖ మాసంలోని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగానూ వస్తుంది. అక్టోబర్ నెలలో జరిగే సిరుమాన ఉత్సవానికి ప్రస్తుతం జరిగిన దేవర ఉత్సవం నాంది వంటిది. పైడిమాంబను వనంగుడి నుంచి చదురుగుడికి ఆహ్వానించడమే ఉత్సవ ఉద్దేశం. ఉత్తరాంధ్రల ఆరాధ్య దేవత పైడితల్లి దేవర ఉత్సవం ఘనంగానూ జరిగింది. 6 నెలల వనంగుడిలోని కొలువైన అమ్మవారిని వైశాఖ మాసంలో 3 లాంతరల్లోని చదురుగుడికి తెచ్చే దేవర ఉత్సవాన్ని ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి పర్యవేక్షణలోని వేడుకగాను నిర్వహించారు. వనంగుడిలోని అమ్మవారికిను నిత్య సేవకులు, అర్చకులు, వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథంపైన ఉక్కుంపేట తీసుకువచ్చారు. దారి పొడవున భక్తులు పైడిమమ్మను ఆరాధించారు. ఉక్కుంపేటలోని వేద మంత్రాలు పఠిస్తుండగాను ఘటాలకు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఘటాలను ఊరేగింపుగాను అర్ధరాత్రి తర్వాత తీసుకుని వెళ్లి చదురుగుడిలోని ప్రతిష్ఠించారు. పెద్ద చెరువులోని మట్టినే పసుపు కుంకుమలుగాను తీసి అమ్మవారి పాదాలకు రాసే కార్యక్రమం చేపట్టారు. చదురుగుడిలోనే అమ్మవారు 6 నెలలు కొలువై భక్తులు పూజల్ని అందుకుంటుంటారు. సిరిమాను సంబరం అనంతరం జరిగే ఉయ్యాల కంబాల ఉత్సవం నాడు తిరిగి తల్లిని వనంగుడికి తీసుకుని వస్తారు. చదురుగుడిలోని ఈ రోజు నుంచి అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటారు. దేవర ఉత్సవంలోని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ధర్మకర్త మండలి సభ్యులు, అమ్మవారి నిత్య సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. గురుభ్యో నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కారణం ఏమిటి అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం నాడు అమ్మవారికి మనకి దేవరోత్సవం అన్నటువంటిది జరిపింపబడుతుంది. అంటే 6 నెలల పాటు అమ్మవారు వనంగుళ్ళో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడి నుంచి ఈరోజు అమ్మవారు మనకి వేయించేసి ఉన్నారు అని చెప్పి ఒక ప్రతీతి. కాబట్టి ఇక్కడ నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారు ఊర్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి అందరూ కూడా మొక్కుబళ్ళన్నీ కూడా సమర్పించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందగలరని ప్రార్థన. అదేవిధంగా దేవస్థానం వారు ఈ యొక్క దేవాలయాన్ని చాలా చక్కగా అలంకరించి మన బొత్స ఝాన్సీ గారు అమ్మవారికి 1116 మామిడి పళ్ళతో అలంకరణ కూడా జరిపింపబడుతుంది. కాబట్టి కలపవల్లి
విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు ఈ రోజు దేవరస్తం చేసుకొని అమ్మవారు ఈ శుభదినం నాడు అమ్మవారు వనంగుండి నుండి చదురుగుడికి ఈ రోజు నుండి వచ్చింది అమ్మవారు ఈ రోజు నుండి అమ్మవారు మళ్ళీ ఆశ్వయుజ మాసంలో జరిగే సిర్మానసం తర్వాత వచ్చే ఉయ్యాల కంబాల వరకు కూడా అమ్మవారు చదురుగుడిలో ఉంటారు ఈ చదురుగుడిలో ఉన్న అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను నగరంలోని అయ్యన్నపేట పాలనగర ప్రాంతంలో ఉన్న ముచ్చాలమ్మ ఆలయం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి పసుపు కుంకుమలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగానూ ఆలయ కమిటీ కార్యదర్శి పప్పు విశ్వనాథం మాట్లాడుతూ నిన్నటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు రేపటితోటి ముగుస్తాయని అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు రేపు ఉదయం 8 గంటలకు దివ్యాంగ స్నానం ముత్తేదువులతోటి 108 కలశాలతోటి అమ్మవారికి స్నానం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు 14వ తేదీన ముచ్చాలమ్మ కోవిల వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కర్రోత్తు సీతం నాయుడు కోశాధికారి పిన్నింటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చెల్లించుకుంటున్నారు అలాగే ఈరోజు సాయంత్రం తెలివిదోత్సవ కార్యక్రమం ఉంటుంది మన పూజారి పైడిరాజు గారు కర్రోత్తు పైడిరాజు గారు గడ్డాన్ని పట్టుకొని భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం అందరికీ తెలియజేస్తారు అలాగే అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం పల్లకీలో ముందు వెళ్తుంది ఆ పులి వేషాలు అలాగే తీన్మారు వివిధ రకాల వేషాలతో డప్పులతో అమ్మవారి బాణాసంచతో తెలివిదోత్సవ కార్యక్రమం సాయంత్రం పాలనగర పురవీధుల గుండా ఉంటుంది అలాగే రేపు ఉదయం 3/5/2023 బుధవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారికి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకొని తమ కోరికలు చెప్పుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు సమీపంలో ఉన్న మిరాకిల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లోని ఈ నెల 5, 6, 7 తేదీల్లోని జాతీయ స్థాయి స్పోర్ట్స్ డ్యాన్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు పాండ్రంగి రుక్మాకర్రావు తెలిపారు మిరాకిల్ సంస్థలో ఆయన విలేకరులతోటి మాట్లాడుతూ జాతీయ స్థాయి స్పోర్ట్స్ డ్యాన్స్ పోటీలు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు ఈ పోటీల్లోని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పోటీల్లోని యువతి యువకులు బాలబాలికలు సుమారు 500 మంది వరకును పాల్గొంటారని ఆయన తెలిపారు పోటీల్లోని గెలుపొందిన వారికి జూన్ నెలలోని మలేషియాలో జరుగు అంతర్జాతీయ స్పోర్ట్స్ మరియు డ్యాన్స్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జాతీయ స్థాయి నేషనల్ వైడ్ స్పోర్ట్స్ డాన్స్ ఛాంపియన్షిప్ పోటీలు మన మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో మేడం మాధవి గారు ఈ యొక్క ఈ నేషనల్ స్పోర్ట్స్ డాన్స్ ఈవెంట్ని మాధవి గారు ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ ఆమె ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నాము ఈ పోటీలో భారతదేశ నలుగురు నుంచి కూడా అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న స్పోర్ట్స్ డాన్స్ యువతీ యువకులు అలాగే బాల బాలికలు వీళ్ళంతా సుమారు అప్పుడు అక్కడికి 400 మంది ఎంట్రీస్ పొందారు ఇంకా 100 మంది వస్తారు 500 మంది మన కాలేజీలోనే పోటీ పడతారు గొల్లపల్లి శ్రీ దాడితల్లి సిరిమానోత్సవం సంబరాన్ని తాకింది గొల్లపల్లి దాడిపల్లి గ్రామ దేవతలు పండుగ సందర్భంగా సిరిమానోత్సవం అంగరంగ వైభవంగానూ నిర్వహించారు దాడితల్లి పండుగ సందర్భంగాను మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు మాజీ ఎమ్మెల్యే తింటూ రాజా వైసీపీ మండల అధ్యక్షులు సంబంగి వేణు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సిరిమాన పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు గొల్లపల్లిలోని సిరిమాన ఉత్సవాన్ని ప్రారంభించి అక్కడ నుంచి దాడితల్లి ఆలయం మీదుగాను ఓంకార్ తాకేషు మేదరబంద బజారు కోట జంక్షన్ పోలీసు స్టేషన్ రైల్వే జంక్షన్ గాంధీ బొమ్మ కృష్ణ టాకీస్ గౌడ వీధి రావువారి వీధి మీదుగాను బైపాస్ రోడ్డు మీదుగాను గొల్ల వీధి చేరుకుని అక్కడ నుంచి గొల్లపల్లి చేరుకుంది సిరిమానోత్సవాన్ని తిరకించేందుకును పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు సిరిమానోత్సవాన్ని పూజారి బత్తిన సూరిబాబు అధిరోహించారు శ్రీ దాడితల్లి పండుగకు సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలోని భక్తులు హాజరయ్యారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బైపాస్ రోడ్లను ఉన్న దాడితల్లి ఆలయం గొల్లపల్లిలో
దాడితల్లి ఆలయంలో పూజలు చేశారు. నూతన చీరలు కోలను ముక్కి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గొల్లపల్లి శ్రీ దాడితల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన బల్ల వేషాలు ఆకట్టుకున్నాయి. వివిధ దేవుడు వేషధారణ, రాక్షసుడు వేషధారణ భక్తులు చిన్నారులను ఆకట్టుకున్నాయి. బల్ల వేషాలను తిలకించేందుకు ప్రజలు చిన్నారులు ఆసక్తి చూపారు. వాజినిస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స, బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ హరికృష్ణ. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగాను వైసీపీ నేతల తీరు. భోగాపురం ఎయిర్పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్. శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రపంచ ఆస్మా దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీని సమర్థం నమస్కారం.